Hi viewers, welcome to Telugu Ballet. Big Boss Season 8. చాలా రసవత్తరంగా సాగుతుంది అలాగే ఇప్పటి వరకు హౌస్ లో ముగ్గురు ఎలిమినేట్ అయితే ప్రస్తుతం హౌస్ లో పదకొండు మంది ఉన్నారు ఇక ఇప్పుడు నాలుగు వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గర పడింది కాబట్టి సోమవారం అర్ధరాత్రి నుంచి ఓటింగ్ అయితే మొదలైపోయింది అండ్ శుక్రవారం వరకు కొనసాగింది ఇక ఇప్పుడు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని మీద అందరి ఆసక్తి ఉంది కాబట్టి మొదటి వారం నుంచి జనాల్లో పూర్తిగా నెగిటివిటీని సొంతం చేసుకున్న కండెస్టెన్స్ లో సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు ఉన్నారు అండ్ వీళ్ళిద్దరైతే ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సోనియా మీదైతే నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు రోజు రోజుకి నిఖిల్ టైటిల్ రేస్ కి దూరం అవుతున్నాడని ఎలాగైనా సోనియాని బయటకు పంపించాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అండ్ ఇంకా సోనియా పై కోపంతో చాలా మంది కంటెస్టెంట్స్ కి ఓట్లు వేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా నివేదికలు చూస్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది ఇదే అర్థమవుతుంది అందరికి కూడా ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళెవరు అంటే నబెల్ సోనియా మణికంఠ పృథ్వీ అండ్ ఆదిత్య ప్రేరణ నైనిక ఈ ఎనిమిది మంది నామినేట్ కాగా చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనిక నైతే సేవ్ చేశాడు ఇక ఈ వారం తన ఆట తీరు ముఖ్యంగా సోనియా అండ్ పృథ్వీ నిఖిల్ ఆట తీరు మీద అయితే నబిల్ మాట్లాడిన పాయింట్స్ జనాలని బాగా కనెక్ట్ చేశాయి దీంతో ఊహించని రేంజ్ లో నబిల్ కైతే ఓటింగ్ శాతం టాప్ లో ఉంది ఇక సోమవారం జరిగిన నామినేషన్స్ లో నబీల్ వర్సెస్ సోనియా టీం మధ్య హీట్ డిస్కషన్ అయితే నడిచింది కాబట్టి ఆ మరుసటి రోజు నుంచి ఏకంగా నబీల్ కి ముప్పై ఐదు శాతం ఓటింగ్ ఓటింగ్ వచ్చిందనమాట మొత్తానికి నబిల్ అయితే మొదటి స్థానంలో ఉన్నాడు ఇక నబీల్ తర్వాత చూసుకుంటే మణికంఠ అండ్ ప్రేరణ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారనే చెప్పుకోవాలి ఇక వీరి తర్వాత ఆదిత్య ఓం పృథ్వీ సోనియా డేంజర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది నిజానికి అతి తక్కువ ఓటింగ్ లో మాత్రం ఆదిత్య ఓం పృథ్వీ ఉన్నారు కానీ సోనియాను టార్గెట్ చేసిన నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఆమె మీద చాలా కోపంతో అటు పృథ్వీ అండ్ ఆదిత్యకు అంటే ఆదిత్య ఓం కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సోనియాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చినట్లుగా తెలుస్తుంది అండ్ సోనియాను ఎలాగైనా సరే ఈ వారం ఎలిమినేట్ చేయాలంటూ బిగ్ బాస్ ప్రోమోస్ చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఈవెన్ కామెంట్స్ చూసి నాకు ఎందుకు వచ్చి ఒకసారి చూశారు అంటే ఖచ్చితంగా తెలుస్తుంది సో నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సోనియాని బయటకు పంపించాలని ఫిక్స్ అయిపోయారు కానీ ఈసారి సోనియాకు బదులుగా ఆదిత్య ఓంను బయటకు పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి చూడాలి అండ్ సోనియా పృథ్వీ నిఖిల్ టీంకి సంబంధించి సీత టీం మధ్య కూడా గట్టి ఫైట్ అయితే నడుస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అండ్ సోనియా ఉంటేనే అంటే ఆమె ఉంటేనే కావాల్సినంత కంటెంట్ గొడవలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఆమెకు బదులుగా జనాల ఓట్లతో సంబంధం లేకుండా ఆదిత్య ను ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లేదు ఒకవేళ ఆదిత్య ఓమ్ ఆయన బయటకు వచ్చినా సరే ఈవెన్ గత సీజన్లోనూ ఆడియన్స్తో ఓటింగ్తో సంబంధం లేకుండా ఎలా అయితే ఎలిమినేట్ చేశారు మేబీ ఈసారి కూడా జరగచ్చు అండ్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు